మీతోటే స్టార్ట్ చేద్దాం. మనం రాత్రి 11 o'clock వరకు చర్చించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత స్పష్టంగా మాట్లాడారు. ఏదైనా సరే అంటే ఆరోపణలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు, డైరెక్ట్గా పేరు పెట్టి ఆరోపణలు చేశారు, అంటే వ్యవహారం డైరెక్ట్గా వచ్చారు, ఇంతకుముందు ఇండైరెక్ట్గానో కాకుండా. అంతేకాకుండా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నడిపిస్తుంది, భారతీయ జనతా పార్టీ నడిపిస్తుంది అన్న దగ్గర నుంచి వెనక్కెళ్ళిపోయారు. వెనకెళ్ళిపోయి సూటిగా సుత్తి లేకుండా మాట్లాడారు. మరి ఇవాళ రాజకీయ ప్రకంపన చూస్తున్నాం, మీరు నీకు 2 ఎకరాలు అంటారు ఎందుకంటున్నారు, 33 ఎకరాలు రాజధానికి అవసరం లేదు, 2 ఎకరాలు నీకు ఎందుకంటా ఉన్నారు? అంటే రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు మామూలే. ఇప్పుడు అసలు సిసలేని రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చాడని అనుకోవాలి. ఎందుకంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్లానింగ్ కానివ్వండి, నిర్దిష్టమైనటువంటి విజన్ కానివ్వండి, ఎవరికి ఫర్గా ఉన్నాను ఎవరికి అగెనెస్ట్గా ఉన్నాను కానివ్వండి, ఇవేవి లేకుండా దిశానిర్దేశం లేని బాణం అని నేను నిన్న అన్నట్లు ఆ విధంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. అది కాక అది టైంపాస్ రాజకీయాలు, నేను కూడా చాలాసార్లు మీరు కూడా అదే చెప్తున్నారు. అంటే తనకేదో సినిమాకి గ్యాప్ మధ్యలో చేసిన రాజకీయాలు కాకుండా ఇప్పుడు ప్రత్యక్షంగా నేను రాజకీయాల్లో ఉంటాను, అమరావతిలో ఉండి నివసిస్తూ మరీ రాజకీయాలు చేస్తాను, ఇదే నా డిక్లరేషన్ అని ఆయన చెప్పడంతో ఖచ్చితంగా చెప్పడంతో పాటు ఇప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ మీద కొంత, తెలుగుదేశం మీద ఎంతో కొంత ఆరోపణలు చేయడం అనేది ఖచ్చితంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్నారా పవన్ కళ్యాణ్. ఆ ఆల్టర్నేటివ్ అయితే అది ఈజ్ ఇట్ అగెనెస్ట్ తెలుగుదేశం అనేది ఖచ్చితంగా మనకు నిన్న తెలిసిపోయింది. అటు చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, ఇటు లోకేష్ గురించి కానివ్వండి, అండ్ ప్రభుత్వం గురించి, దాంట్లో ఉండే ఎమ్మెల్యేల గురించి, ఈవెన్ అధికారులకు సంబంధించినటువంటి అవినీతి, వాళ్ళు హెల్ప్లెస్నెస్ ఏదైతే ఉన్నారో, రాజకీయంగా జరుగుతున్న అవినీతిని మేమేమి ఆపలేని పరిస్థితుల్లో ఉన్నాం అంటూ బ్యూరోక్రాట్స్ చేసినటువంటి కామెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే ఒక ఖచ్చితమైన స్టాండ్ తీసుకున్నట్లే అనిపిస్తుంది. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు రాశారు, ఇవన్నీ కూడా మనకు కూడా అపోహలే, కాకపోతే అవి చర్చించుకోవాల్సిన విషయాలు. కనీసం నాకు 3 సినారియోలు కనపడుతున్నాయి, మేబీ 4 సినారియోలు. ఒకటి, ఆయన తెలుగుదేశంతో ఇన్నాళ్ళు ప్రయాణించిన దాంట్లో కొన్ని అసంతృప్తులు మిగులుంటాయి. ఒకటి, తను ప్రపోజ్ చేసిన కొన్ని కార్యక్రమాలు అవ్వలేదు, డ్రెజింగ్ కార్పొరేషన్ కానివ్వండి, కాలేజ్ విషయం కానివ్వండి, వీటన్నిటిలోనూ వాళ్ళ స్పందన కూడా పెద్దగా పాజిటివ్గా అనిపించినట్లు లేదు. వాళ్ళు ఆరోపణలు కూడా కొంచెం కరివేపాకు లాంటి ఆరోపణలు అక్కడి నుంచి వాళ్ళు చేయడము